ప్రస్తుతానికి 41వ డివిజన్ తంగేళ్ళమూడి వద్ద పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన నాయకులు నారా శేషు, చోడే వెంకటరత్నం, భీమవరపు హేమసుందరి, జాగాని సంతోషి, మారం హనుమంతరావు, ఆర్నేపల్లి తిరుపతిరావు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజున 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా, విద్వేషాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి, సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి, అభిమానుల్ని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తపనతో మరి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాంక్ పెడతాం, ఫ్యాన్స్ కి ఒక క్రమశిక్షణ నేర్పడం, ఫ్యాన్స్ ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అనేక మంది ఆపదలు ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు రక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క నేత్రాలు కూడా జీవించి ఉండాలన్నటువంటి ఆలోచనతో నేత్రదానం కానివ్వండి, అవయవాలు దానం కానివ్వండి, ఇట్లాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి గారు 70వ ఏట్లు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారు రాజకీయాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ, వివాదాలకు కానీ, విదేశాలకు కానీ ఎక్కడా తావు లేకుండా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి యొక్క నడవడికల్ని, వారి యొక్క పరిపాలన కూడా చూసాం. ఈరోజు అనేకమైన రాజకీయ నాయకులు కానీ సినీ ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క కల్చర్ కానీ, వాళ్ళకర లాంగ్వేజ్ కానీ ఇస్తూ ఉన్నాం. రాబోయేటువంటి తరానికి, రాబోయేటువంటి జనరేషన్కి, సమాజానికి ఒక సూత్రదాయకంగా ఉండాలి మనం. ఎక్కడా కూడా కల్చర్ చెడిపోయేటువంటి విధానాలు అనుసరించకూడదు అన్నటువంటి ఒక మంచి భావాలు కలిగినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జరుపుకుంటాం. మరి అందరికి కూడా ఆనందంగా ఉంది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇన్ని ఇప్పుడు 70 అంటే ఇంకా సెంచరీ దాటి 70 పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలైనా ఆయన మంచి ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా చిరంజీవిగా జీవించాలి, చిరంజీవిగా వర్ధిల్లాలి. ఆయన మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచనతో ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించే దిశగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇంకా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల తరపు నుంచి, వీర మహిళల నుంచి, జన సైనికుల నుంచి, అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.